ఈరోజు వనపట్ల గ్రామం నందు ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. గ్రామం నందు గిడుగు బాలస్వామి, గిడుగు బాలబాయ్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరికి కూడా ఒకటి సౌడు మీద ఉంటుంది, పురాతనమైన ఇల్లు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు ఆ సౌడు మీద తడిసి ఈ పాత ఇల్లు కాబట్టి అందులో ఉన్నటువంటి దూలాలు కూడా పుచ్చిపోయినట్టుంది. గత రాత్రి గిడుగు బాలస్వామి యొక్క కొడుకు గిడుగు భాస్కర్, అతను తన భార్య పిల్లలతోటి రూమ్లో పడుకున్నప్పుడు రాత్రి 2 గంటల సమయంలో వర్షాన్ని తడిసినటువంటి సౌడు మీదే వాళ్ళ మీద కూడడం జరిగింది. అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు 3 పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది. భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ సౌడు మీద చాలా రోజు డిలాపిటేట్ కండిషన్లో ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏందనిగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే శిథిలావస్థలో ఉన్నటువంటి నీళ్ళు ఎవరైతే ఈరోజు మా గ్రామం వనపట్లలో మధ్యరాత్రి 2 గంటల సమయంలో వర్షం కురిసినందున పాత ఇల్లు ఉండి తెలుగు బాలస్వామి కొడుకు అయినటువంటి భాస్కరు, భాస్కర్ భార్య, భాస్కర్ పిల్లలు తేజస్విని, వసంత, రిత్విక్ 3 పిల్లలు, భార్య పద్మ 4 చనిపోవడం జరిగింది. ఇల్లు కూలడం వల్ల వర్షానికి తడిసి కట్టెకప్పు ఉన్నది బాగలేకపోవడం వల్ల కూలి 4 చనిపోవడం అయింది. భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబం పూర్తిగా నిరుపేద కుటుంబం. వీళ్ళు తెలుగు ముదిరాజు వాళ్ళు, బీసీ కులం ముదిరాజు వాళ్ళు. వీళ్ళకు ప్రభుత్వంకి వెళ్ళి ఆర్థిక సాయం అందించి ఎక్స్గ్రేషియో ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా తరఫున.